ఇటిక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినాయి. జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్ నుంచి తాజా సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. चेतन चौहान दो बार बीजेपी के लोकसभा सांसद रह चुके हैं. उनके निधन पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक जताया. उन्होंने ट्वीट करके कहा है कि चेतन चौहान जी ने खुद को एक शानदार क्रिकेटर और बाद में एक मेहनती राजनीतिक नेता के रूप में प्रतिष्ठित किया. उन्होंने सार्वजनिक सेवा में स्पष्ट कनबड़ती मोतम गत 7 रोजल नुंचि उम्मडि वरंगल जिल्लालो భారీ వర్షాలతో మాత్రం జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనం చూసుకుంటే ఎక్కడ చూసినా ఇటు చెరువులు వాగులు కూడా అలుగుపోస్తున్న పరిస్థితి మాత్రం ఇదే సందడి వాతావరణం ప్రతి గ్రామంలో కూడా కనబడుతుంది. ఇటు చేపలు కూడా ఎదురెక్కడంతో దాదాపు గ్రామస్తులు మాత్రం ఇటు చేపలు పట్టేందుకు మాత్రం ఇటు సందడి వాతావరణం మాత్రం పలు చెరువుల వద్ద కూడా ఏర్పడిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో మాత్రం ఇటు విద్యుత్ సరఫరా కూడా అధికారులు నిలిపివేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇటు సందడి వాతావరణం మాత్రం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే అత్యధిక రామప్ప కావచ్చు, లక్నవరం పాకాల సరస్సులు కూడా ఇటు ఉధృతంగా ప్రవహించే పరిస్థితి మాత్రం ఉంది. దాదాపు ఉమ్మడి ఇటు లక్నవరం వద్ద కూడా సందడి వాతావరణం కనబడుతుంది. ఇటు పాకాల చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇప్పటికే నమోదవుతుంది. ఇటు భూపాలపల్లి కేటీకే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి కూడా భారీగా వర్షపు నీరు చేరిన పరిస్థితి. ఇప్పటికే కోట్లాది రూపాయల బొగ్గు ఉత్పత్తి కూడా ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. 7 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం జనజీవనం ఓవైపు స్తంభించిపోయింది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కరోనా వైరస్ కూడా ఉధృతంగా ఇటు మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే ఇటు చేపలు పట్టేందుకు కూడా ఇటు ఇటు మత్స్యకారులు మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో దాదాపు స్పష్టంగా ఇటు చేపలు పట్టేందుకు దాదాపు ఈ వాటర్ చూసేందుకు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కూడా ఇటు చూస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం అయితే కాజీపేట వద్ద ఈ సోమిడి చెరువు వద్ద కూడా ఉధృతంగా ప్రవహించే దృశ్యాలను మాత్రం మనం చూస్తున్నాము. మొత్తం మీద ఇటు దాదాపు చలివాగు ప్రాజెక్టు కావచ్చు, రామప్ప లక్నవరం లాంటి సరస్సులు, ఇటు బోగాత జలపాతం వద్ద కూడా ఇటు దాదాపు ఇతర ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం వర్షపు నీరుతో మాత్రం ఇటు బోగాత జలపాతం మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఇటు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా ఇప్పటికే అధికారులు గేట్లను ఎత్తివేసి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అంటే మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా ఇటు జనజీవనం మాత్రం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు గ్రామాలకు పలు కాలనీళ్లకు మాత్రం వర్షపు నీరు చేరి మాత్రం తీవ్రంగా ఇటు ప్రయాణికులు కావచ్చు ఇటు ప్రజలు మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.